कौशिक रेड्डी कांग्रेस पार्टी वीडुत समय में रेवंत रेड्डी पैना माणिक्यम ठाकूर पैना हॉट कमेंट्स याबे कोटलु माणिक्यम ठाकूर को इच्ची रेवंत रेड्डी पीसीसी अध्यक्ष पदवी तेच्चुकुन्नारनी आरोपणलु चेसारु। मोन्न एमएलए सुधीर रेड्डी पातिक कोटलु अंटे कौशिक रेड्डी मात्रं मरो पातिक कलिपि याबे अंटुन्नाडु। माणिक्यम ठाकूर मात्रं చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలని చూస్తూ ఏకంగా పరు నష్టం దావా వేశారు, అది కూడా తన సొంత రాష్ట్రంలో। మరి పరు పవర్ ఎంత వరకు వెళ్తుంది, వాచ్ ది స్టోరీ। రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం। తాము చేస్తున్న ఆరోపణలు నిజమేంటారే దానిని చాలా మంది పట్టించుకోరు, అతి కొద్ది మంది మాత్రమే ఆధారాలు పట్టుకొని మాట్లాడతారు। నిజానికి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, గాలి మాటలు మామూలేనని వదిలేస్తారు, కానీ కొందరు మాత్రం సీరియస్ గా స్పందిస్తారు। కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ ఈ కోవాకి చెందినవారే। पीसीसी अध्यक्ष पदवी रेवंत रेड्डी की इच्छेक को लंचू आरोप परु नष्ट दावा वेशार यायपर मुझे सैलैंट माणिक्यम ठाकूर वेस्त अड़ू आसक्तिकर माराई। ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు। ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేవంత్ ను చెప్పులతో కొడతారంటూ కౌంటర్ ఇచ్చారు। అంతటితో ఆగకుండా పార్టీక కోట్లు తీసుకొని రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని మాణిక్యం ఠాకూర్ పై ఆరోపణలు చేశారు। ఇది కాస్త వివాదాస్పదమైంది। దీంతో ఠాకూర్ సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు। వారం రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని లేదంటే కోటి పరువు నష్టం దావా వేస్తామంటూ లాయర్ నుంచి లీగల్ నోటీసు ఇచ్చారు। మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు। రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో మాణిక్యం ఠాకూర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు। ఆయన యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేశారు। రేవంత్ కి పిసిసి పదవి ఇచ్చేందుకు మాణిక్యం ఠాకూర్ 50 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు। దీనిపై ఠాకూర్ ఘాటుగా స్పందించారు। తెలంగాణలో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించడమే తన ప్రాథమిక కర్తవ్యమని, అందుకే సీఎం కేసీఆర్ కు విదేయులుగా ఎప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని తిప్పికొట్టారు। ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కౌశిక్ రెడ్డికి పరువు నష్టం నోటీసు జారీ చేస్తారని అన్నారు। వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే కోటి దావా వేస్తారని చట్టపరంగా ముందుకు వెళ్తారని చెప్పారు। మదురైలో ఫిర్యాదు నమోదవుతుందని వారిద్దరికి మదురై కోర్టుకు స్వాగతమని ఠాకూర్ అన్నారు। పిసిసి పదవి కోసం 25 కోట్లు ఇచ్చారని ఒకరు కాదు 50 కోట్లు తీసుకున్నారని ఇంకొకరు ఆరోపణలు చేశారు। ఈ ఆరోపణలపై మాణిక్యం ఠాకూర్ ఘాటుగానే స్పందిస్తున్నారు। ఈ వ్యవహారంలో ఠాకూర్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ మాత్రం పెద్దగా స్పందించలేదు। నిజానికి సైలెంట్ గానే ఉన్నారని చెప్పాలి। రేవంత్ ఇప్పుడు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది। మరి మాణిక్యం ఠాకూర్ నోటీసులపై కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే।